ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం తెలుగుదేశాన్ని చుట్టుముడుతున్న తీరు తెలుగుదేశం అధినాయకత్వాన్ని కలవరపెడుతుంది. దీన్ని ఎలా అధిగమించాలి అని తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి రాష్ట్రంలో కష్టకాలం మొదలైంది. పార్టీ అగ్రనాయకత్వానికి అతి దగ్గర వారైన అందరినీ ప్రస్తుతం జరుగుతున్న ఇన్కంటాక్స్ దాడులు ఆందోళన గురి చేస్తున్నాయి. గడిచిన 50 రోజులుగా 3 రాజధానుల వివాదంతో బలంగా ప్రజల్లోకి వెళ్లగలిగిన తెలుగుదేశం పార్టీ తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్యాయుల నివాసాల మీద, కార్యాలయాల్లోనూ జరుగుతున్న ఇన్కంటాక్స్ దాడులతో ఆత్మరక్షణ పడిపోయింది. నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, లోకేష్ అనుచరుడు కిలారి రాజేష్, ఇంకా మాజీ మంత్రి పత్రిపాటి పుల్లారావు కుమారుడు నివాసాలపై ఇన్కంటాక్స్ అధికారుల బృందం ఒకేసారి హైదరాబాద్, విజయవాడలో దాడులు జరిపింది. 2 నెలల క్రితం నాగపూర్లో ఆర్ఎస్ఎస్ పెద్దలతో జరిపిన రాజీ మంతనాలు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ఊరట ఇవ్వకపోగా బీజేపీ అధిష్టానం ఇప్పట్లో తెలుగుదేశంతో పొత్తు సిద్ధంగా లేదనే సంకేతాలు పంపాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ తెలుగుదేశంతో సమానంగా అధికారం వైఎస్ఆర్పై ఉద్యమాల బాట పట్టింది. 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ బీజేపీకి తోడవడంతో ప్రస్తుతానికి తెలుగుదేశంతో దూరం పాటించాలనే ఆలోచనలో బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వెళ్లలేకపోతుందనే భావన పార్టీ కేరళలో నెలకొని ఉంది. 3 రాజధానుల ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ తెలుగుదేశం పార్టీకి కావలసినంత ఆక్సిజన్ ఇచ్చినప్పటికీ తాజాగా జరిగిన ఐటీ దాడులు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. 2024లో కనీసం ప్రతిపక్ష స్థాయి చేరుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దశల వారీగా దెబ్బ కొట్టాలని వ్యూహం పడినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను టచ్ చేస్తే రాష్ట్రంలో ఆ పార్టీ బలహీనపడుతుందని, తద్వారా బీజేపీని బలోపేతం చేసుకోవచ్చని అమిత్ షా ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో టీడీపీ ముఖ్య నాయకుల నివాసాల కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తుందని తెలుగుదేశం భావిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణంలోనూ ఎటువంటి గ్యాపు లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ వైపు నుంచి ఎక్కువ ప్రమాదం కనిపిస్తోంది. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవలసిన అవసరం తనకు లేదని ఖరాఖండ్గా చెప్పేసిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా టీడీపీకి రిలీఫ్ ఇచ్చినప్పటికీ మరోవైపు బీజేపీ దూకుడుగా వెళుతున్న రాష్ట్రంలో టీడీపీని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే నాయుడు ముఖ్య అనుచరులపై కేంద్ర సంస్థలు మరికొన్ని కేసులతో తెలుగుదేశం పార్టీని ఇరకటంలో పెట్టే ప్రయత్నాలు జరగవచ్చునని సంకేతాలు ఉన్నాయి. దరిదాపుల్లో టీడీపీకి బీజేపీకి నుంచి స్నేహాస్తం అందే అవకాశం లేకపోవడం వలన ప్రస్తుతానికి అడుగులు ఆచితూచి వేయాలని, అవసరమైతే నాన్ బీజేపీ పార్టీలతో మరోసారి జట్టు కట్టి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.